స్థానిక సత్యసాయి జూనియర్ కాలేజ్ ఆవరణలో పాలకొండ జిల్లా సాధన సమితి విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ముఖ్య అతిథిగా రాష్ట్ర సీనియర్ జర్నలిస్టు నాయకులు సాహితీవేత్త శ్రీ మల్లి ధర్మారావు గారు హాజరై ముఖ్య సూచనలు చేశారు. పాలకొండ చారిత్రాత్మక విశిష్ట లక్ష్య సాధకకు పలు సూచనలు చేశారు. సమితి అధ్యక్షులు శ్రీ బూడితి అప్పలనాయుడు అధ్యక్షతన వహించారు. ఈ సమావేశంలో మొదలైన ప్రాంత వాసులతో పాటు ఆదివాసి గిరిజన నాయకులు పాల్గొని సంఘీభావం ప్రకటించారు. దీంతో ఉద్యమం కొత్త పుంతలు తొక్కుతోంది. సమితి ముఖ్య సమన్వయకర్త జిల్లా ఉద్యోగ మరియు దళిత నాయకులు శ్రీ ఎన్ భరత్ భూషణ్ రాజు మాట్లాడుతూ ప్రింట్ ఎలక్ట్రానిక్ సోషల్ మీడియా ద్వారా ఉద్యమాన్ని గ్రామీణ స్థాయి వరకు తీసుకుపోవాలని సూచించారు. పునర్విభజన కమిటీ వస్తున్న కమిటీకి ఇక్కడ ఉన్నటువంటి వనరులు, అవసరాలు, భౌగోళిక పరిస్థితులు ఏదైతే రాజ్యాంగంలో చూపించబడ్డదో 10 లక్షల జనాభా 50 కిలోమీటర్ల పరిధిలో భౌగోళిక పరిస్థితి ఉంటే ఒక జిల్లా ఇవ్వచ్చు. సంప్రదాయాలకి, మైదాన ప్రాంత సంస్కృతి సంప్రదాయాలకి ఒక విభజన రేఖ గీసేసి ఇది గిరిజన జిల్లా అంటే గిరిజనులు మన నాగరికత ప్రపంచంలోకి వాళ్ళు వచ్చేటప్పుడు వాళ్ళని చాలా మంది చెప్తుంటారు మాతృభాషలో విద్యాబోధన అంటే సౌర భాషలో విద్యాబోధన జరిగితే వాళ్ళు ఎప్పుడైనా వాళ్ళు ఇంగ్లీషు దూరంగా తెలుగు దూరంగా ఉంటే వాళ్ళు ఎప్పుడైనా అభివృద్ధిలోకి వస్తారా? ఇంకా ఈరోజు ఈ పాలకొండ జిల్లా సాధన సమితి 2వ సమావేశంలో ముఖ్యమైన సలహాలు అలాగే సంఘం పునరుద్ధరణ గురించి కూడా మేము కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకున్నాము.